नरेंद्र मोदी आध्वर्यंलोनी केंद्र प्रभुत्वं देशव्याप्तंगा अमलु चेस्तुन्न संक्षेम पथकालनु प्रचारं चेयडंलो भागंगा कोडरपेट मंडल केंद्रंतो पाटु पलु ग्रामालनु महाजन संपर्क कार्यक्रमंलो भागंगा इंटिंटिकी बीजेपी कार्यक्रमानि निर्वहिंचारु। दीनिलो भागंगा मोदी प्रभुत्वं अमलु चेस्तुन्न पलु संक्षेम पथकालनु इंटिंटिकी तिरुगुतू भारतीय जनता पार्टी नेतलु विस्तृतंगा प्रचारं चेशारु। రాష్ట్రంలో కేంద్రంలో రెండు జాగాల్లో కూడా పువ్వు గుర్తుకు ఓటేసి బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఇంటింటికి ప్రధానమంత్రి గారు చేసిన కార్యక్రమాలన్నీ ఇంటింటికి చేరవేయాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారు పంపించడం జరిగింది। కాబట్టి మీరందరూ ఖచ్చితంగా కూడా బీజేపీకి మద్దతు ఇవ్వాలా, దేశాన్ని మరియు రాష్ట్రాన్ని ఉన్నత స్థితిలోకి తీసుకెళ్లడానికి మనమందరం కూడా తోడ్పాటు బీజేపీకి అందించాలన్న ఆలోచనతో ఈరోజు ఈ సుపరిపాలన మహాసంపర్క్ అభియాన్లో భాగంగా మీ గ్రామానికి వచ్చి మీ అందరూ కూడా కలవడం జరిగింది। ఈ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన 9 సంవత్సరాల సుపరిపాలన పేద ప్రజలకు అందరికీ కూడా అందే విధంగా మనం చేసిన పనులన్నీ వాళ్లకు చేరాలి। కాబట్టి మరి ఇంటింటికి కూడా గడప గడప కూడా ఈ కరపత్రం అనేది చేరాలని ఉద్దేశంతో నిన్నటి రోజున ఒకటే రోజున 35 లక్షల మందికి చేరాలని పిలుపునివ్వడంతో మరి మా జిల్లా అధ్యక్షుడు మరి రాష్ట్ర అధ్యక్షుని పిలుపు మేరకు మేమందరం కూడా కోనరావుపేట మండలంలో 43 బూతులలో కూడా మేము గడప గడప తిరిగి వారికి కరపత్రం అందించి మిస్కాల్ చేయమని చెప్పుకుంటూ మేము మొత్తం తిరగడం జరిగింది। మరి ప్రజల నుంచి మంచి స్పందన కూడా ఉంది। ఇక్కడ జరుగుతున్న టిఆర్ఎస్ పాలన ఎట్లయితుందో దాన్ని నిర్వీర్యం చేస్తూ ప్రజలందరూ కూడా బీజేపీ వైపున చూస్తురు। కాబట్టి ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం। ఇంతకుముందు కాంగ్రెస్ ఉన్నది, టీడీపీ ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది మొదటిసారి కాబట్టి ఒకసారి బీజేపీకి అవకాశం ఇస్తే ప్రజలకు కూడా అర్థమవుతుందని నేను రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నరేంద్ర మోడీ గారి పరిపాలన 9 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా మహాసంపర్క్ అభియాన్ ఈ రాష్ట్రంలో ఉన్న గడప గడపకు కూడా ఈ కరపత్రాన్ని చేరవేస్తూ నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు భారతదేశాన్ని ఏ విధంగా ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్ళి కరోనా టైంలో కూడా మనందరికీ కూడా 230 కోట్ల డోసులు కూడా మనందరికీ ఇవ్వడం జరిగింది। ఆ విషయాలతో పాటు రైతులకు చేస్తున్న సంక్షేమ కానీ అదేవిధంగా పారిశ్రామికవేత్తలకు చేస్తున్న ఏదైతే పరిశ్రమలు నెలకొల్పడానికి వారు చేస్తున్న అభివృద్ధి కానీ అదేవిధంగా చిన్న ఏదైతే ప్రజలకు ఏదైతే మధ్యతరగతి ప్రజలకు ముద్రా యోజన లోన్ కింద వారి యొక్క కాళ్ళపై వాళ్ళు నిలబడే విధంగా ఏ విధంగా చేస్తున్నారు అనే విషయాలన్నింటినీ కూడా ఈ కరపత్రంలో ముద్రించి ప్రజల వద్దకు తీసుకువెళ్ళడం జరుగుతుంది। అదేవిధంగా వారందరూ కూడా మాకు ఇది భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపినట్టు 9090902024కు మిస్డ్ కాల్ కూడా ఇవ్వడం జరుగుతుంది। ఈ రాష్ట్రం ఏదైతే అధిక బడ్జెట్ మిగులు బడ్జెట్గా ఈ రాష్ట్రం అవతరించింది, అలాంటి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం దానికి బుద్ధి చెప్పాలా। రానున్న ఎలక్షన్లలో ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్లు మరియు ఎంపీ ఎలక్షన్ రెండు ఎలక్షన్లలో కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలనే అందరి ప్రజలందరినీ కోరడం జరిగింది। ఈ ముఖ్య ఉద్దేశం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ 9 సంవత్సరాలు వారు ఏ విధంగా కష్టపడి ఈ దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళి అనేక మన పక్క పొరుగు దేశాలు ఆర్థిక సంక్షోభంలో నెట్టబడ్డప్పటికీ మన దేశాన్ని ఏ విధంగా కాపాడిండో ఆ విషయాలన్నింటి కూడా ప్రజలకు ఈరోజు శివంగలపల్లి గ్రామం కోనరావుపేటలో మేము ఇంటింటికి కూడా చేరవేయడం జరిగింది। ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి పాలన బాగుందని చెప్పడంతో పాటు వారందరూ వారి సెల్ఫోన్ ద్వారా మిస్డ్ కాల్ ఇచ్చి మా అందరికి కూడా భారతీయ జనతా పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడం జరిగింది। ఈ కార్యక్రమంలో పెద్దలు గంగారెడ్డి గారు, మండల అధ్యక్షులు, అదేవిధంగా కార్యకర్తలందరూ, నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది। ఈ ఏదైతే గౌరవ పార్లమెంట్ సభ్యులు మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు ఏ విధంగా అయితే ఈ రాష్ట్రంలో ఈ అవినీతి పాలనను అంతమొందించాలని వారు చేస్తున్న పోరాటం ఏదైతుందో దానికి కూడా ప్రజల నుంచి మద్దతు ఇవ్వాలని చెప్పి మేము వారిని కోరడం జరిగింది।